ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ మన ప్రీలిమ్స్ పాస్ అయ్యి చాలా కష్టపడి ఊర్లో నుంచి వచ్చి అమ్మ నాన్నలు మనీ పంపిస్తే 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నామన్న. ఈవెంట్స్ కూడా చాలా అంటే చాలా కష్టపడమన్నా, చాలా స్ట్రగుల్ అయిపోయినాం. మార్నింగ్ 3:30కి లేచి ఈవెంట్స్ కోచింగ్ తీసుకొని రన్నింగ్ మీదనే 1600 అని పెడితే 1600 మీద ఫోకస్ చేసి ఇప్పుడు TSLPRBగా బోర్డు కానివ్వండి, అది తీసుకున్న డెసిషన్ షార్ట్ పుట్ని 5.6 ఉన్నదాన్ని 6 చేసి, 3.8 ఉన్నదాన్ని లాంగ్ జంప్ని 4 చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాను. మేము దుంగలేక కాదు, షార్ట్ పుట్ వేసినాం, లాంగ్ జంప్ వేసినాం, కరెక్ట్ మెజర్మెంట్ చేసినా, మేము లాంగ్ జంప్ బరాబర్ చేసినా కూడా అసలు ఎందుకో అట్లా వేస్తున్నా. 1600 చాలా మెరిట్ కొట్టి ఉన్న విద్యార్థులము. ఒక లాంగ్ జంప్ వల్ల మేము అప్లై చేసిన 17 పోస్టులు కానివ్వండి, ఓకే ఒక లాంగ్ జంప్ వల్ల ఆగిపోవద్దని మాకు కోరుకుంటున్నాం. మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, లాస్ట్ నోటిఫికేషన్లో మీరు ఎలా అయితే 5 ఈవెంట్స్ పెట్టి ఆ ఈవెంట్స్లో బెస్ట్ 3 ఇచ్చిన వాళ్ళకి మీన్స్లో క్వాలిఫై ఎలా చేశారో, మాకు ఇప్పుడు ఈ ఉన్న ఈవెంట్స్లో 600 800 క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్కి అర్హత కల్పిస్తారని మేము సీఎం సార్ గారిని కానీ గవర్నమెంట్ని కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఆలోచించండి సార్, మేము కంటిన్యూ నిద్రపోయి కడుమున్న తిండి తిని కూడా చాలా రోజులైతుంది. చాలా అంటే చాలా ప్రాణం పెట్టి ఈవెంట్స్ గురించి చాలా కష్టపడ్డాం సార్. ఇప్పుడు ఒక లాంగ్ జంపే మాకు ఇన్ని పోస్టులని ఆపుతుందంటే మాకు మా వల్ల జీర్ణించుకోవాలని కూడా అవతలేదు సార్. చాలా కష్టపడ్డాం, ఊరు నుంచి వచ్చి ఎక్కడో వెనుకబడిన ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ సిటీలో ప్రిపేర్ అయ్యి అమ్మ నాన్న కష్టం చేసి మాకు మనీ పంపితేనే కానీ మాకు వెళ్ళని పరిస్థితులు. దయచేసి మాపై గవర్నమెంట్ దయ చూపుతుందని మేము వేడుకుంటున్నాం సార్. ఇది మా విన్నపం మాత్రమే. అవుట్ ఆఫ్ 2 ఇచ్చిన మీరు ఎట్లా ఆలోచిస్తారో సార్ మీ ఇష్టం. 800 1600 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం గ్రౌండ్తో సంబంధం లేకుండా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎక్సైజ్ కానీ, ఫైర్ కానీ, జైల్ వార్డెన్ కానీ, సివిల్ కానివ్వండి, ఇంకా కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, వీటికి మీరు అర్హత కల్పిస్తారని మేము మనస్ఫూర్తిగా అసలు ఆశిస్తున్నాం సార్. మేము మీ నుండి ఈ మాట వస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. ఇదే మా విన్నపం, ఇదే మా రిక్వెస్ట్. దయ చూపించండి సార్ మా మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.